బంగాళాఖాతంలో దానా తుఫాను మరింత తీవ్ర రూపం దాల్చింది. గురువారం అర్ధరాత్రి నుంచి తీరం దాటనున్న ఈ తుఫాను ప్రభావం ఏపీపై తక్కువే అయినప్పటికీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభావం కానున్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రజలను అప్రమత్తం చేస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో బలమైన తుఫానుగా మారిన దానా ముంచుకొస్తోంది. తీరం దాటనున్న నేపథ్యంలో ఆందోళన కలిగిస్తోంది. ప్రభావితం కానున్న రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్పై పాక్షిక ప్రభావం ఉండనుండటంతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన విడుదల చేసింది. దానా తుఫాను రేపటికి వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందుతుందని, గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తీరం దిశగా కదిలిందని వెల్లడించింది. ఈ తుఫాను గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాములోపు తీరం దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. పూరి సాగర్ ద్వీపం మధ్య బితార్నాక ధమ్రా సమీపంలో తీరం దాటనుందని తెలిపింది. ఈ తుఫాను పారాదీప్కు 520 కిలోమీటర్లు, సాగర్ ద్వీపానికి 600 కిలోమీటర్లు, కేప్ పరాకు 610 కిలోమీటర్ల దూరంలో కదులుతోందని వివరించింది. కాగా తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలోని తీర ప్రాంతం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది వాతావరణ శాఖ. దానా తుఫాను ప్రభావం నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరింది. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు తెలంగాణలో దానా తుఫాన్ ఎఫెక్ట్ 2 ఉమ్మడి జిల్లాలపై ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుండి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మిగతా జిల్లాల్లో గురు శుక్రవారాల్లో పొడి వాతావరణం ఏర్పడుతుందని తెలిపింది. శని ఆదివారాల్లో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నట్లు తెలిపిన వాతావరణ కేంద్రం ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది.